ಲಕ್ಷ್ಮೀಂ ಕ್ಷೀರಸಮುದ್ರರಾಜತನಯಾಂ ಶ್ರೀರಂಗಧಾಮೇಶ್ವರೀಂ ದಾಸೀಭೂತಸಮಸ್ತದೇವವನಿತಾಂ ಲೋಕೈಕದೀಪಾಂಕುರಾಂ ಶ್ರೀಮನ್ಮಂದಕಟಾಕ್ಷಲಬ್ಧವಿಭವತ್ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಗಂಗಾಧರಾಂ ಸ್ವಾಂ ತ್ರೈಲೋಕ್ಯ ಕುಟುಂಬಿನೀಂ ಸರಸಿಜಾಂ ವಂದೇ ಮುಕುಂದ ಪ್ರಿಯಾ ವಂದೇ ಮುಕುಂದ ಪ್ರಿಯಾ. అదేంటే సింగు రంగారి మహారాణిలే కూర్చున్నారు కాఫీయే కాచుకుంటారో కషాయమే పెట్టుకుంటారో మీరు మీ కొడుకులు ఏమిటే సైకా వాళ్ళ మీద పాపం ఎవరినే చూపించుకోవడం అంత న్యాయం కాదు. సంగతి ఆడలు రావడం అప్పుడే నువ్వు టెన్షన్ పుట్టుకోవడం ఇంకా పడుతున్నావే ఇంత బాలేదా బాలేడు పొద్దుకితే కానీ దానికి తెల్లారుదమ్మా లేచి మొహం కడుకోకయ్యా కాఫీ చల్లారిపోతుంది పాచి ముఖంతో తాగితేనే దానికి ఆరోగ్యం అంట అక్కడ పెట్టి అక్కయ్యా బాబు పెట్టే రావు పాలా డబ్బా పాలా పాలేదాని అమ్మా ఆ సంగతి దానికేం తెలుసు పాలు పట్టినా తోల పడినా అన్నిటికీ అమ్మే వెళ్ళి అమ్మని అడగం నాటి కొడలు చిన్నపిల్ల చీకటితో లేచి ఇంటి పని చేస్తుంటే ఇప్పటిదాకా అత్తగారులాగా పడుకుని పాచిమొహంతో కాఫీ తాగడానికి సిగ్గులేదు. అందరినీ కాకాపట్టి బుట్లో వేసుకోవాలనుకునే వాళ్ళు చీకటితోనే కాదు నిద్రాహారాలు మానేసి రాత్రం పగలు కూడా పనిచేస్తారు. నాకే అంత కర్మ పట్టలేదు. కర్మని ఇది కాదే నాది పూజ కొద్ది పురుషుడు పుణ్యం కొద్ది పిల్లలు అన్నారు కానీ కర్మ కొద్ది పెళ్ళామే కర్మ కొద్ది పెళ్ళాం. ఎంత అలర్ చేస్తాడు అనుకున్నారు అలర్ చేస్తారు కదా అని చేసుకున్నారు వాడి మీద ఏం కూడా వాళ్ళకి రాలేదు. ఏమో వీడు పుట్టినప్పుడు మా వదిన చాలా కష్టం కనిపించారు ఆపరేషన్ కూడా చేశారు ఇక మా వదిన పిల్ల పుట్టే అవకాశం కూడా లేదు అందుకే వీడు మా ఇంటికి ఏకైతే వీడు ఇప్పుడు పదమూడు మల్లె పూలు జాజి కలిగిస్తే జిలిపుట్టు జిలిపుతుంది పుట్టలేదు అవతల ఆఫీస్ టైమే పుట్టింది సరసల నువ్వు మల్లె పూలు గెలుపు జిలిపి గెలుపు అవి అగరత్తలు కూడా అగరత్తలు మీరే కదా నేను అడిగి ఇది వారి నక్షత్రాలు తెలియవు దిక్కులు తెలియవు ఎక్కడ రావు అంత వర్షాకాలం చదువు శీతాకాలం చదువు వీరేం చేస్తున్నాడు చదువుకునే టైంలో నిద్రపోతున్నావా వెళ్దామా ఏమండి సాయంకాలం 5:30 దాకా వచ్చి ఉంది అయ్యా కాఫీ చూసి వెళ్ళారంటే 5:45 ఏమండి ఆ రోడ్లు అక్కడ చూసి వెళ్ళండి లారీలో వేగంగా వస్తుంటాయి మరి బాబా ఎక్కడ నడుస్తున్నావా సాయంకాలం వస్తాడు నాన్న వచ్చేటప్పుడు నీకు అంటే చూస్తున్నావు ఆయన వెళ్ళి చాలా సేపు అయింది ఇటు చూడు చూడమ్మా ఇలా కాలి సాలిన బట్టలతో వీధిలో నిలుచకూడదమ్మా ఇష్టం వెళ్ళి బట్టలు వేసుకోమ్మా వాటిని అంటే నా ఇల్లు నా ఇష్టం మధ్యలో అడగటానికి ఎవరా ఇప్పుడు వెళ్ళాడే అందమైన అబ్బాయి ఆ అబ్బాయి పెళ్ళాను తెలిసిందా తెలుస్తూనే ఉంది చిలక ముక్కకు చింతపండు అని చెట్టా అంతవరకు వచ్చావు ఇగో ఇప్పుడే చెప్తున్నాను మా వారి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ బట్టలు లేకుండా ఇలా నిలబడ్డావో
ఈ చింతపండని చిలు వదిలేస్తుంది. నాన్సెన్స్ ఈ పొట్టాలు. గుడ్ మార్నింగ్ శత్రుగా. మార్నింగ్. గుడ్ మార్నింగ్. కమా ఎడ్రా విశేషాలు ఏమున్నాయి? ఇట బి ఇటో ఏముంటుంది? దగ్గుల్చు ముంచు డోకుల్చు నిమ్మకాయలు పోచు మామిడికాయ ముక్కల్చు కొనివ్వలేక వస్తున్నాను అనుకో. ముక్కలు తింటే పర్వాలేదు, కాయలు కాయలు బలంగా అందిరేసుకోండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అమ్మో వదిలి గారు, వంటింటితో సహా ఆఫీస్ లో వుడ్ లైక్ టు టెల్ యూ దట్ పట్టుకోండి బాబు. ఇదేంటో ఈ కొరగాలని నువ్వు ఎవరండి కొడివి? ఆవిడండి సెక్రటరీ. అంటే వాసు గారికి అన్ని పనులు చూసి వచ్చానమాట. అన్ని పనులు అంటే 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 I'll call you back. ఏమండి ఆ పెట్టుకునేదాన్ని నేను కాస్త ఒంటి నిండా గుడ్డ కట్టుకునే దాన్ని పెట్టుకోకూడదు. నిండుగా ఇంత బయట చీల మండల దాకా చీర అవన్నీ వదిలిపెట్టి ప్రపంచంలో బట్టలకే కరువు వచ్చినట్టు ఇంతవరకు. అలాంటి వారు పనికిరారని అన్నగారు మాంసారీ అని పెట్టుకున్నారు. మాంసారీ ఏమిటి అంటే చీర లేకుండా మేనేజ్ చేయమాట. చాలండి, మేము బ్రతుకుంటున్న మేనేజ్ గారు అలాంటి పని చేయడమే. ఏమండి పిల్లాడేమిటి? ఆ బుట్టలో కూరగాయలేమిటి? ఇది ఆఫీస్ తరపున మీ ఊరు సంత తరపున. మర్రి గారు, మీ అన్నయ్య గారికి ముక్కు మీదే ఉంటుందండి కోపం. తలిచిరాడు ఏమండి మీకు గుర్తుందా? ఆయన పంచరుకొని నా తీర అశునామతి మండ నూనె క్యారేజ్ రిక్షాలను పెట్టి మర్చిపోయేస్తాను. ఆ రిక్షా వాడు ఏం చేస్తాడో ఏమిటో మర్రి గారు కాస్త వెళ్ళి చూడండి. ఏం పర్వాలేదండి, పలేవాడండి. కిలో 12 రూపాయలు. ఏమిటి 12 రూపాయల? 12 రూపాయలన్న మాటే గాని చారు డూ రాదు. పాప వెళ్ళి చూద్దరు. బాబును కూడా ఆడించుకుంటారా? మర్రి గారు ఏమండి వాడిని అన్నో చెప్పకండి. ఏం పర్వాలేదండి, ఇద్దరు కూర్చొని రిక్షాలు ఆడుకుంటాం. చాలా పనులు ఉన్నాయి, ఆటే తంపక వచ్చిన పని ఏంటి చెప్పు. అందుకే కదండి నేను వచ్చింది. ఏమండి ఇంట్లో పాల డబ్బా అయిపోయి ఎన్నాళ్ళు ఏందండి? అక్కడే సరే పట్టించుకోరు, పావుగారు అసలే పట్టించుకోరు. మీకేమో తీరిక లేదు, నాకు తప్పదు. అక్కడికి కొత్తన్నీ తిరిగాను, ఎక్కడికి వెళ్ళి అడిగినా నో సాకు నో సాకు. వదిలిపెట్టాను ఏమిటి, ఎవరికి ఒక మూల కూర్చో పట్టాను. డబ్బా 5 రూపాయలండి. పాతిక రూపాయలైతే పిల్లలు ఎలా పెట్టడం, ఎలా కాపురం చేయడం? ఎలా కాపురం చేయాలో రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాను కానీ. అబ్బా అది కాదండి, మీరు కూడా వస్తే ఆ కొట్టు వాడితో బేరవాడి. అది కాదండి, ఇవాళ 5 అంటాడు, రేపు 30 అంటాడు, ఇల్లు 40 అంటాడు. మార్కెట్ రేటు ఇందాక నుంచి చూస్తుంటాను. ఇగో 50 రూపాయలు తీసుకుని 2 బాల్ డబ్బాలు కొనుక్కుని ఇంటికెళ్ళు. ఏమిటో ఆ దిగంబర సుందర్ని రేపటి నుంచి కాస్త ఒంటి నిండా చీర కట్టుకుని రమ్మని చెప్పండి. అలాగే మీరు కూడా కాస్త